బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏలూరులో రత్నగ్రేస్ అనే మహిళని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన సంఘటన మనకి తెలుసు. ఇదే ప్లేస్ అన్నమాట. ఒకసారి మనం చూసుకోవచ్చు, రక్తం అయితే ఏరులై పారిందండి. మరి పెద్ద కత్తిని ముందుగానే బ్యాగ్లో పెట్టుకొని తన 2-3 రోజులు కానీ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడట. తను బయటకు వచ్చినప్పుడు, వెళుతున్నప్పుడు, తను పనిచేసే ఉద్యోగం చేసే కాలేజ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తూ 2-3 రోజులుగా ఈ పథకాన్ని తను ప్రిపేర్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా అదే రోజు తను అనుకున్న టైంలోనే తను బయటికి రావడం, మాట్లాడదాం, జస్ట్ మాట్లాడి పంపించేస్తానని ఫ్రెండ్షిప్ కొద్దీ బయటికి వెళ్ళడం, తన్ని ఈ రోడ్లోకి తీసుకురావడం జరిగిందని మనం ఆల్రెడీ తెలుసు. మనకి ముందు ఈ రోడ్డుకి ముందే ఉంది ఏటీఎం, అక్కడి నుంచి ఎక్కువ దూరం కూడా రాలేదు, చాలా తక్కువ వాకబుల్ డిస్టెన్స్. మనకు రోడ్డు స్టార్టింగ్లోనే ఏటీఎం కనిపిస్తుంది. అదే ఏటీఎంలో తన అమౌంట్ డ్రా చేసుకొని వస్తూ ఉండగా తను కనిపించి, తనకు ఉద్యోగం చేస్తున్న కాలేజ్ దగ్గరే తను వెయిట్ చేసి ఒక్కసారి మాట్లాడాలి అంతే, జస్ట్ మాట్లాడి పంపించేస్తాను అని అక్కడి నుంచి ఇక్కడికి అంటే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఏటీఎంకి, ప్లస్ ఇక్కడ జరిగిన దారుణం జరిగిన ప్లేస్కి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇసుకతో మొత్తము కవర్ చేసేశారు, ఎందుకంటే అంత బ్లీడింగ్ అయిందనమాట. వెంటనే తను కూడా అదే కత్తితో దాడి చేసుకోవడం, తనకు కూడా తీవ్రమైన గాయం మెడ మీద జరగడం కూడా జరిగింది. మరి మొత్తానికి తను బ్రతికున్నాడా చనిపోయాడా అని పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఇసుక, ముందు తనని దాడి చేయమని ఆ అమ్మాయికి ఆ మహిళకి కత్తి ఇవ్వడము, తను నిరాకరించడంతో వెంటనే తిరిగి తన దాడి చేయడం కూడా జరిగింది. ఆ అమ్మాయి మీద దాడి చేసిన తర్వాత తన స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. తర్వాత వెంటనే తిను దాడి చేసుకున్నాడు. ఇద్దరు ఒకేసారి ఇక్కడ పడిపోయి తనేమో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము, తనేమో ఆ మహిళ ఏమో చనిపోవడము జరిగింది ఇక్కడ. అందుకే ఎవరిని రానివ్వకుండా ప్లస్ ఆ బ్లడ్ అంతా కవర్ చేయడానికి ఇసుకతో ఇక్కడ కవర్ చేశారు. ఇక్కడ ఎంతో దూరం కూడా రాలేదు. మరి తనకైతే ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలాంటి న్యాయం జరగాలని వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు, నిజంగా అది జరుగుతుందా అనేది చూద్దాము. అతని పరిస్థితి కూడా, దాడి చేసిన ఆ ప్రబుద్ధుడిని కూడా అతని ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు రక్తపు చుక్కలు ఇలా దారలుగా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందనమాట. కత్తితో నరికినప్పుడు ఒక్కసారిగా బ్లడ్ చిందింది, ఆ రక్తం చింది ఇలా చుక్కల్లా పడింది అనమాట. ఇసుక ఎంత కవర్ చేసినా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎంత కవర్ చేసినా కూడా పైకి కనిపిస్తుంది. ఈ కొంచెం కనిపిస్తుంటేనే నాకు ఒక రకంగా అంటే కళ్ళు తిరుగుతున్నంత భయంకరంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంలో చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చో మనం ఒక ఆ వీడియో చూసుకున్నట్లయితే, ఆ ఫోటో చూసినట్లయితే అక్కడ దాడి జరిగినప్పుడు ఇలా వచ్చేసింది బ్లడ్ అంతా, ఏదో ఎవరో తీసుకొచ్చి పోసినట్లే అనిపించింది. అంత తీవ్రంగా బ్లడ్ అయితే మనకి ఇక్కడ కనిపించింది. ఎంత దారుణంగా దాడి చేశాడు, ఎంత పగతో ఎంత కసితో తన మీద ఒక వేటు వేశాడు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా పడిపోయింది, ఒక్క దెబ్బతోనే ఎక్కువగా కూడా తన మీద 2-3 సార్లు దాడి చేయడం అలా ఏం జరగలేదు. ఒక్కసారి నరకడం, తన ప్రాణాలు కోల్పోవడం, వెంటనే అతను దాడి చేసుకోవడం, ఇవన్నీ జరిగింది. తనకు కూడా చాలా తీవ్రమైన గాయమైంది. పోలీసులు చెప్పింది ఏంటంటే 90% బతకడు, 99% బతకడు, 1% ఛాన్స్ ఉంది అని మాత్రమే పోలీసులు అతని వివరాలు అయితే చెప్పారంట. సో వాళ్ళ పేరెంట్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అందిన సమాచారం ఇది. మరి అతను బతికే ఉన్నాడా చనిపోయాడా అనేది రెండు విధాలుగా అందుతున్న సమాచారం కాబట్టి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. బాధితురాలి అన్నయ్య మనతో ఉన్నారు. అసలు సిచ్యువేషన్ గురించి ఆయనకు ముందే ఏమైనా తెలుసా, ఆయన ఏం కోరుకుంటున్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. మాకు తెలిసిందల్లా, నిన్న మధ్యాహ్నం నేను హైదరాబాద్లో ఉంటాను, సంఘటన జరిగిన ముందు రోజు నేను వేరే పెళ్ళి ఒకటి ఉండి ఫ్రెండ్ అయితే దానికి రావడం జరిగింది. సంఘటన జరిగిన రోజు నాకు మా తాతగారు మా నాన్నగారికి ఫోన్ చేసి ఇలాగా పోలీసులు ఫోన్ చేశారయ్యా, పళ్ళ మీద ఏదో అటాక్ జరిగిందంట, ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పేసి మాకు ఫోన్ వచ్చింది, రమ్మని చెప్పేసి అన్నారు. అడవిడిగా బయలుదేరి వెళ్ళాం, ఏం కాదులే, ఏదన్నా అయ్యి ఉంటుంది, నార్మల్గా కూర్చోబెట్టి ఏమన్నా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం తప్ప స్పాట్కి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదు ఇలా జరిగిందని చెప్పేసి. వెళ్ళిన తర్వాత మేము తీసుకోలేకపోయాము విషయాన్ని, కాకపోతే ఇప్పటి వరకు దాని మీద సరైన యాక్షన్ అయితే జరగలేదు. ఉన్న వాస్తవానికి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు, ముందు అయితే బాబుని తీసుకుని విజయవాడ తీసుకెళ్తున్నారు ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు, తర్వాత మళ్ళీ దారిలో చనిపోయాడు. దాడి చేసిన అతన్ని ఏలూరు హాస్పిటల్లో పని అవ్వట్లేదని చెప్పేసి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో చనిపోయాడని చెప్పారు ఫస్ట్ అప్డేట్ అయితే.
టీవీలో న్యూస్ కూడా వచ్చింది. మేము అదే అనుకున్నాం, సర్లే అతను కూడా కట్ చేసుకున్నాడు కదా, డీప్ కట్టింగ్ అయింది కదా అని చెప్పేసి మేము చనిపోయాడని అనుకున్నాం. కానీ మళ్ళీ ఈవినింగ్ రోజు, అదే రోజు ఈవినింగ్ బతికే ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అని చెప్పేసి టీవీలో రావడం అనేది మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మా పిల్లల్ని కోల్పోయి ఉన్నప్పుడు మేము తీసుకోలేం కదా. ఇప్పటివరకు న్యాయం జరగలేదు అని అంటున్నారు, మీరు ఏ రకంగా న్యాయాన్ని కోరుకుంటున్నారండి? ఇప్పటివరకు సరిగ్గా రెస్పాండ్ అయిన లేరు. హైర్ అఫీషియల్స్ అయినా కానీ ఏదో ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారంటే అది వాళ్ళ డ్యూటీ, అది తప్పదు. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విక్టిమ్సే కాదు, ఈ విషయం కాదు, చిన్న బైక్ చిన్న యాక్సిడెంట్ అయినా ఊరిన బండి బండి గుద్దుకున్నా కానీ వాళ్ళు వచ్చేసే డ్యూటీ అది కామన్గా. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ కనీసం ఇంట్లో నుంచి ఎవరికి తెలియని పిల్ల, ఇంట్లో నుంచి బయటికి రాని పిల్లల్ని ఇంత చేసిన తర్వాత కూడా ఎవరో పట్టించుకోవట్లేదు అనేది మా బాధ. ఏంటంటే ఇప్పటివరకు ఎవరో వచ్చింది లేదు, ఎవరో వచ్చి మమ్మల్ని అడిగింది లేదు. మీడియా ఛానల్స్ వస్తున్నాయి తప్ప మాకు హైర్ అఫీషియల్స్ కానీ లేదంటే పొలిటికల్ లీడర్స్ కానీ మహిళా సంఘాలు ఉన్నాయి కానీ ఇంతమంది ఉన్నారు. ఏంటంటే సంఘటన జరిగిపోయిన తర్వాత క్యాండిల్స్ పట్టుకుని తిరగడం, ర్యాలీ చేయడం, వీటి వల్ల ఉపయోగం లేదు. కుటుంబ సభ్యులకి మీరు ఏం చేయగలరు, ఎంతవరకు న్యాయం చేయగలరు, అది చేసి చూపించండి.